ప్రజాస్వామ్యంలో ప్రమాదకర పరిణామాలు మనం చూసుకున్నప్పుడు రాజకీయ కోణంలో ఒకవేళ జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు దాన్ని నమ్ముకుని తమ కార్యకర్తలకు కాసే భరోసా ఇస్తున్నారు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకంటే 3.5 ఏళ్ల తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి కార్యకర్తలు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు పార్టీ వెనకాల ఉంటారు కాబట్టి అబ్బబ్బబ్బే అదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అనేది అలా అదిగదిగదిగదిగా వచ్చేసేది కానీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తలుచుకుంటే ఖచ్చితంగా 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని డెమోక్రసీలో డిక్టేటర్షిప్ ఉండకూడదు లేదంటే సిల్లీ థింగ్ ఉండకూడదు ఒకే ఎన్నిక జరగడం అనేది కొన్ని కొన్ని వే ఆఫ్ లో చూసుకుంటే అంటే ఖర్చు పరంగా గానీ ఇతరత్ర గానీ లాభం చేకూర్చే అంశాలే కదా ఒకవేళ జమిలీ ఎన్నికలకు వెళ్తే తప్పేంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే రాజ్యాంగాన్ని యథాతథంగా ఆచరణలో ఉంచాలి దాంట్లో సవరణలు చేయొచ్చు ఆ సవరణ ఏంటంటే ఆ మౌలిక రూపానికి విరుద్ధం కాకుండా సవరించాలి అంటే జమిలీ ఎన్నికలంటే ఒక నియంతృత్వ పాలనగా అనుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్ గారి ప్రభుత్వం మీద విరక్తి కలిగింది 2/3 సభ్యులకి ఇదివరకు అయితే కనుక 1/3 సభ్యులు కనుక విరక్తి కలిగితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఒక గ్రూప్గా ఏర్పడచ్చు ఇప్పుడు అట్లా లేదు రాజ్యాంగ సవరణ ద్వారా అప్పట్లో 2/3 మెజారిటీతో డివైడ్ చేయాలన్నారు అంటే ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఈ విధానం ప్రవేశపెట్టినా అప్పుడు ఇబ్బంది తప్పదు కదా ఫెడరల్ వ్యవస్థలో వేరువేరు పార్టీలు ఉండాలి బహుళ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి జమిలీ ఎన్నికల్లో ఇప్పుడు మొన్నటిసారి నరేంద్ర మోడీ వేవ్ ఉంది దేశవ్యాప్తంగా అదే వేవ్ కంటిన్యూ అయిపోయి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిపడేస్తే అప్పుడు ఏమైపోతుంది అప్పుడు రెండో పార్టీని 5 ఏళ్ల పాటు నోరు మాట్లాడడానికి కూడా దిక్కులేదు కదా అంటే చట్టసభల్లో సాధ్యమయ్యే పని కాదా చట్టసభల్లో సాధ్యమయ్యే పని కాదు ఇక్కడ ఆమోదయోగ్యమైనటువంటిది ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు కూల్చేయాలి కొన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి ఇంకోటి మధ్యలో తేడా వస్తే ఏంటి అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానం వల్ల అంతకుమించి కలిసి వచ్చేది ఏమి ఉండదా దేశానికి కానీ ప్రజాస్వామ్యంలో కానీ పద్దాక ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వాల నిర్ణయాలకు ఇబ్బంది అవుతుంది అంటే ప్రజామోదయోగ్య నిర్ణయమే తీసుకుంటారు కాబట్టి సచ్చినట్టు అంటే ఓకే ప్రమాదకరం లేదంటే 5 ఏళ్ల పాటు అడ్డు అదుపు ఉండదు అని అనుకోవచ్చు ఒకవేళ ఎన్నికలు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కానీ బీజేపీకి బలం పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేశం మీద పట్టు పెంచుకోవడానికి పట్టు సాధించడానికి ఏమన్నా ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని మోడీ ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుందని అనుకోవచ్చా రేపు పొద్దున అకస్మాత్తుగా మన అందరి మీద తలా 100 రూపాయలు పన్ను కట్టాలి అన్నారు అనుకోండి అప్పుడు జమిలీ ఎన్నికలు ఉంటే రేపు పొద్దున ఎన్నికల్లో ఓడిపోతాడన్న భయంతో ఆగుతాడు లేదంటే 5 ఏళ్ల తర్వాత అయితే అలవాటు పడిపోతాం మనం అంటే ఖర్చు ఖర్చు అనేది మినహాయిస్తే అంతకు మించి పాజిటివ్ వేవ్స్ ఏం లేవా జమిలీ ఎన్నికలు రావడం వల్ల జమిలీ ఎన్నికలు జరపాలనేది ఖర్చు అన్న ఒక్క కోణంలో చూస్తున్నారు నిజమే ఆ ఖర్చు అయితే అసలు ఎన్నికలు జరపడమే ఖర్చు అనుకునేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా అందరం కూడా ఖర్చు అనేటువంటిది ప్రజలే పెట్టుకుంటున్నారు ప్రభుత్వాలు జేబుల్లో నుంచి ఏం బెటర్ కదా అంటే రాష్ట్రాలలో బీజేపీని ఇంకా పూర్తిగా పోటీదారుగా చూడట్ల ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి జమిలీ ఎన్నికల అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది మొన్న మధ్య చంద్రబాబు గారు నోట నిన్న పవన్ కళ్యాణ్ గారి నోట తాజాగా నరేంద్ర మోడీ గారి నోట అంటే జమిలీ ఎన్నికల అవసరం ఉంది ప్రస్తుతం జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనే సంకేతాలు అయితే ఇప్పుడు వచ్చేసినాయి అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి జమిలీ ఎన్నికలు నిర్వహణ ఎలా ఉంటుంది అంత సాధ్యమేనా ఇదే అంశం మీద ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సార్ అంటే జమిలీ ఎన్నికలు అంత సాధారణం కాదు అనే విశ్లేషణలు మొన్నటి వరకు వినిపించాయి కానీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తలుచుకుంటే ఖచ్చితంగా 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన ఎలా చూడాలి సాధ్యమేనా లేదు సాధ్యం కాదు ఆల్రెడీ మోడీ నిన్న చెప్పింది కూడా అప్పీల్ చేశారు అది చర్చ జరగాలి అని అంతే తప్పించి
ఎప్పటికిప్పుడు మేము పెట్టేస్తామని కాదు, ఆయన చేతిలో కూడా లేదు. అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలి. ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే రాజ్యాంగాన్ని యథాతథంగా ఆచరణలో ఉంచాలి, దాంట్లో సవరణలు చేయొచ్చు. ఆ సవరణ ఏంటంటే ఆ మౌలిక రూపానికి విరుద్ధం కాకుండా సవరించాలి. రాజ్యాంగ మౌలిక రూపం ఏంటి అంటే రాష్ట్రం వేరు, కేంద్రం వేరు. ఇక్కడ అందుకనే స్టేట్ కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది, సెంట్రల్ కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది. అంటే మూడు జాబితాలు ఉన్నాయి మనకి, రాష్ట్రాలు ఏం చేయాలా, కేంద్రం ఏం చేయాలా, ఉమ్మడిగా ఏం చేయాలి అన్నది. చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగుండా జరిగింది మొన్న ఈ మధ్యన చంద్రబాబు గారు స్టార్ట్ చేసినటువంటి ఇష్యూ. సిబిఐ అనేటువంటిది ఒక ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. అది అంటే ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం ప్రారంభమైంది. దాంట్లో దాని చేత దర్యాప్తు జరిపించాలంటే రాష్ట్రాలు అనుమతి ఉండాలి. అలాగ ఆనాడు అనుకున్నారు, అంతే. అది రాజ్యాంగ వ్యవస్థ కాదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి వ్యవస్థ. వేటికి అది ఫెడరల్ స్ఫూర్తితో కలుపుకొచ్చారు. అంటే రాష్ట్రాల మీద పెత్తనం కేంద్రానికి ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ దర్యాప్తు అనేది రాష్ట్రాలు అనుమతిస్తేనే అని పెట్టారు. అది అది మౌలిక రూపం, దాని ప్రకారమే ఆ చట్టం చేశారు. అప్పుడు ఏమైంది, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే ఉన్నాయి కాబట్టి సిబిఐ అనేటువంటిది ఈవెన్ కాంగ్రెస్ ఇతర పార్టీల అధికారంలో ఉన్న కూడా ఒకే ఒక జాతీయ దర్యాప్తు సంస్థ ఉండాలి అని అప్పుడు అసెంబ్లీలు తీర్మానించేసినాయి. ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్న డొల్లతనాన్ని ఏది యూజ్ చేసుకున్నారు, చంద్రబాబు గారు యూజ్ చేసుకున్నారు. ఆయనకి ఎవరో మంచి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ చెప్పారు, దాని మీద ఏం చేశారు, సిబిఐకి మేము రెన్యువల్ చేయట్లేదు అన్నారు. కోర్టు ఏం చెప్పింది, రెన్యువల్ చేయనప్పుడు అధికారం లేదు అని చెప్పింది, కేంద్రానికి దర్యాప్తు చేయడానికి అధికారం లేదా. మన కేరళలో కూడా తోసిపుచ్చింది కదా, రాజస్థాన్ తోసిపుచ్చింది కదా, బెంగాల్ తోసిపుచ్చింది కదా, ఇప్పుడు ఏమన్నా చేయగలిగిందా కేంద్రం, ఏం చేయలేదు కదా. ఇదైనా అంతే, జమిలి ఎన్నిక అనేది మోడీ ఇష్టమో లేకపోతే రాష్ట్రపతి ఇష్టమో కాదు, దేశవ్యాప్తంగా రాజ్యాంగ మౌలిక స్వరూపము మార్చాలంటే రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్తుంది. ఒకవేళ ప్రభుత్వం చట్టం చేయాలన్నా 2/3 మెజార్టీతో చట్టం చేయాలి, ప్లస్ దేశంలో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ అసెంబ్లీలు దాన్ని ఆమోదించాలి. మేబీ భారతీయ జనతా పార్టీకి హాఫ్ ఆఫ్ అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుకూలమైనటువంటి అంటే దాని మిత్రపక్షాలు కాబట్టి రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది. కానీ రాజ్యసభలో 2/3 మెజార్టీ లేదు కదా, రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు 100 దగ్గరకు వస్తుంది, మేబీ 98-90 వచ్చింది ఇప్పుడు. వీళ్ళ ఎన్డీఏ కలిపితే 100 వస్తుంది. వాస్తవంగా అక్కడ ఇంకో 22 అక్కడ కొరవ ఉన్నాయి, ఇది హాఫ్కే. ఇంకా మిగతా 2/3 కావాలంటే దాదాపు 180 దాకా కావాల్సి ఉంటుంది. అలాంటి ఆ స్థాయిలో బీజేపీకి మద్దతు ఉంది అక్కడ లేదు. ఈవెన్ అదంతా చేశాక కూడా కోర్టు కొట్టేయచ్చు మౌలిక స్వరూపానికి విరుద్ధమని. దానికి సాక్ష్యం మన కళ్ళెదురుగుండా జరిగింది. కొలీజియం వ్యవస్థని పక్కన పెడుతూ కేంద్ర ప్రభుత్వం 2/3 మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఉభయ సభల్లో. కొలీజియం వ్యవస్థ కాకుండా దాని ప్లేస్లో జ్యుడిషియల్ కమిషన్ అనేసి దాన్ని దేశంలో ఉన్నటువంటి 20 శాసనసభలు ఆమోదించినాయి. అయినా కూడా దాన్ని కొట్టేసేసింది సుప్రీంకోర్టులో 5 సభ్యులు ధర్మాసనం. కాబట్టి ఇక్కడ అంత సులభం కాదు, ఇది చర్చకి మాత్రమే ప్రస్తుతానికి పరిమితం. అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకే ఎన్నిక జరగడం అనేది కొన్ని వే ఆఫ్లో చూసుకుంటే అంటే ఖర్చు పరంగా కానీ ఇతరత్ర కానీ లాభం చేకూర్చే అంశాలే కదా. ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్తే తప్పేంటి అనే వాదనలు కూడా ఉంటాయి. ఇందులో 2 వెర్షన్స్ ఉన్నాయి. పంచాయతీలకి దీనికి సంబంధం లేదు, ఇది కేవలం శాసనసభ లోక్సభ ఎన్నికలు మాత్రమే. ఇక పంచాయతీలను దీంట్లో తీసుకోరు. అయితే ఓటు మాత్రం అన్నిటికీ ఒకటే ఓటు ఉండాలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓటు ఏంటన్నది అడిగారు. అది తప్పేం లేదు అందులో, అది దానికి ఏ చట్టాల సవరణ అక్కర్లా, ఏ రాజ్యాంగ సవరణ అక్కర్లా. ఇక శాసనసభ లోక్సభ గుడ్, మనం డెమోక్రసీ, ఇది డెమోక్రసీలో డిక్టేటర్షిప్ ఉండకూడదు, లేదంటే సిల్లీ థింగ్ ఉండకూడదు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్ గారి ప్రభుత్వం మీద విరక్తి కలిగింది 2/3 సభ్యులకి. ఇదివరకు అయితే కనుక 1/3 సభ్యులు కనుక విరక్తి కలిగితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఒక గ్రూప్గా ఏర్పడచ్చు, ఇప్పుడు అట్లా లేదు. రాజ్యాంగ సవరణ ద్వారా అప్పట్లో 2/3 మెజార్టీతో డివైడ్ చేయాలన్నారు. ఈ 2/3 మెజార్టీతో ఒకవేళ ప్రభుత్వాన్ని అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇటు జగన్ ప్రభుత్వం, అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరు వాళ్ళ జోలికి ఎవరు పోయేవంత సీన్ లేదు కానీ చెప్తున్నాను నేను, అక్కడ వాళ్ళు వద్దనుకున్నారు. అప్పుడు ఏమైంది, ప్రభుత్వం దిగిపోవాలి. ఈ కొత్త వాళ్ళకి 2/3 ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ తరపున వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఓకే. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మధ్యప్రదేశ్లో జరిగింది ఉందనుకుందాం, దాంట్లో మహారాష్ట్ర మధ్యం జరిగింది, శివసేనను భారతీయ జనతా పార్టీ అందరూ కూడా విడివిడిగా పోటీ చేశారు 2015 ఎన్నికల్లో. పోటీ చేసినప్పుడు ఏమైంది, 14 ఎన్నికల్లో చేసినప్పుడు 18 ఎన్నికల్లో చేసినప్పుడు
అప్పుడు ఇద్దరికి కలిపి గెలిచారు. తీరా చూస్తే విడిపోయారు, ఇప్పుడు వేరే వాళ్ళతో కలిశారు. అంతకుముందు ఏమైంది, భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలిచింది అక్కడ, కానీ పూర్తి మెజార్టీ రాలేదు. పూర్తి మెజార్టీ రానప్పుడు మద్దతుగా అప్పుడు శివసేన తర్వాత కొంతకాలానికి వచ్చింది. ఒకవేళ ఆ శివసేన విత్డ్రా అయింది అనుకుందాం, అప్పుడు వీళ్ళు సింగిల్ అయిపోతారు. అంటే ప్రభుత్వం దిగిపోవాలా, లేకపోతే ఐదేళ్ళు ఉండాలి కాబట్టి ఐదేళ్ళు ఉండాల్సిందేనా? అట్లాగే 2/3 చీలిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ చీలిపోయిన వాళ్ళు ప్రభుత్వం కొత్తది ఏర్పాటు చేస్తే ఓకే, లేదు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారు. అప్పుడు ఎన్నికలు జరపాలనా, లేకపోతే ఐదేళ్ల పాటు తీసివేయబడ్డటువంటి, లేదంటే ఎవరైతే వద్దని చెప్పి బయటకు వచ్చేసారో వాళ్ళనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? కొత్త వాళ్ళని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే ఓకే, లేదనుకుంటే ఏమైపోతుంది? ఇప్పుడు రాజీనామాలు చేస్తారు, అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కేజ్రీవాల్ గారికి ఆ మధ్యన 27 సీట్లు వచ్చినాయి, అప్పట్లో 5 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఢిల్లీలో, బీజేపీకి 31 సీట్లు వచ్చినాయి. 32 రాలేదు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, కేజ్రీవాల్కి ఇచ్చారు. కేజ్రీవాల్కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించి ఎన్నికలకు వెళ్ళింది, ఇదే దాంట్లో ప్రభుత్వం ఏర్పడింది. మధ్యలో కాంగ్రెస్ విత్డ్రా అయింది. అప్పుడు ఏం చేయాలి? కేజ్రీవాల్కి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలా, లేకపోతే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలా? 31 సీట్లు వచ్చిన వాళ్ళేమో ప్రతిపక్షంలో కూర్చుని, 27 సీట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే రేపు పొద్దున ఇడి చేసే ప్రతి శాసనము కూడా అది కొట్టేస్తుంది, వాళ్ళు తోసిపుచ్చుతారు. ఒక్కసారి ఒక బిల్లు కనుక పూర్తి మెజార్టీ రాకపోతే ప్రభుత్వం గద్దె దిగాలి. అలాంటప్పుడు లేదు, ఒకవేళ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ప్రతి బిల్లు ప్రతిపక్షం కొట్టేస్తూ ఉంటుంటుంది, అప్పుడు ఇంకా అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? గందరగోళం అయిపోదా? కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక అదే స్థిరంగా ఉంటుంది అన్నటువంటి నమ్మకం లేనప్పుడు రాజకీయాల్లో బలవంతంగా వాళ్ళ నెత్తిని రుద్దడం కదా. ప్రజాగ్రహంతో కారణంగా కొంతమంది బయటికి రావచ్చు, ప్రజామోదం లేక కొంతమంది బయటికి రావచ్చు, అది వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు. ఆ హక్కుని కాలరాసేయడం అవుతుంది కదా. మధ్యలో అస్థిరత ఏర్పడితే ఏం చేయాలి? అప్పుడు చివరికి డిక్టేటర్షిప్, రాష్ట్రపతి పాలన పెడతారు అక్కడ. రాష్ట్రపతి పాలన అనేది 6 నెలలకు మించి ఉండకూడదు అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం కదా. రాజ్యాంగమే 6 నెలలకు మించి పరిపాలించకూడదు అంటున్నప్పుడు వీళ్ళు ఒక ప్రభుత్వం దిగిపోయాక 5 ఏళ్ల పాటు ప్రభుత్వం లేకుండా నడుపుతారా? అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. కాబట్టి జమిలి ఎన్నిక అనేటువంటి దాంట్లో తప్పేం లేదు, ఏది ఖర్చు తగ్గిస్తాం బాగుంటుంది, కానీ ఇక్కడ భారతదేశపు వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీలు పవర్లో ఉంటాయి, జాతీయ పార్టీలు పవర్లో ఉంటాయి, ఒక్కోసారి వాటిలో సందిగ్ధతలు వస్తాయి, సంక్షోభాలు వస్తుంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా నాశనం అవుతుంది. ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో వేరువేరు పార్టీలు ఉండాలి, బహుళ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి జమిలి ఎన్నికల్లో, ఇప్పుడు మొన్నటిసారి నరేంద్ర మోడీ వేవ్ ఉంది, దేశవ్యాప్తంగా అదే వేవ్ కంటిన్యూ అయిపోయి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిపడేస్తే అప్పుడు ఏమైపోతుంది? అప్పుడు రెండో పార్టీని 5 ఏళ్ల పాటు నోరు మాట్లాడడానికి కూడా దిక్కులేదు కదా. అప్పుడు రాష్ట్రాల్లోనూ వీళ్ళ హక్కే ఉంటుంది, కేంద్రంలోనూ వీళ్ళ హక్కే ఉంటుంది, అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి చచ్చిపోతుంది కదా. ఇప్పుడు తొక్కలోది ఒక రాష్ట్రాల్లో పవర్ వస్తేనే రెండో వాళ్ళని బతకనీయట్లా, తెలుగుదేశం పార్టీ వైసీపీని బతకనీలా, వైసీపీ తెలుగుదేశాన్ని బతకనీయట్లా, టీఆర్ఎస్ వేరే వాళ్ళని బతకనీలా, వేరే వాళ్ళు వస్తే టీఆర్ఎస్ని రేపు బతకనిస్తారు లేదో తెలియదు. అట్లాంటప్పుడు 5 ఏళ్ళు నియంతృత్వాన్ని ఫేస్ చేయాలా ప్రజలు? అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కదా. అంటే జమిలి ఎన్నికలు అంటే ఒక నియంతృత్వ పాలనగా అనుకోవాలి అంతే కదా. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకళ్ళే రావాలి, అంటే రావాలని కోరుకోవడం కాదు, వేరు వేరు రావాలి. నిజంగా ఆ స్ఫూర్తి ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళండి, ఎప్పుడు వెళ్తే నీకేం బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగబద్ధంగా మమత, ఇప్పుడు మొన్న జరిగిందండి ఎన్నికలు, ఏది నిన్నగాక మొన్న బీహార్ ఆనందపడ్డారు కదా, వీళ్ళు బీహార్లో గెలిచారు. రేపు పొద్దున అతనికి రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారా, 2 ఏళ్ల కోసం ఎన్నుకున్నారా? రేపు 2022లో అనుకుందాం వీళ్ళందరూ అన్నట్టు పోని, అప్పుడు ప్రజల తీర్పుకి విరుద్ధమే కదా 2 ఏళ్లలోనే ప్రభుత్వం దించేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం. అంటే ఎవరి కోసం వెళ్ళాలి? అంటే ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఈ విధానం ప్రవేశపెట్టినా అప్పుడు ఇబ్బంది అంతే కదా. కాబట్టి ముందు చర్చ జరగాలి, చర్చ జరిగి ప్రజామోద యోగ్యానికి రావాలి. ఇప్పుడు మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నాయి. ఇప్పుడు మందేంటి, ఫెడరల్ ప్రజాస్వామ్యం. ఫెడరల్లో రాష్ట్రం హక్కు రాష్ట్రానికి ఉండాలి, కేంద్రం హక్కు కేంద్రానికి ఉండాలి. కేంద్రం వెనకాల ఏదో దాన్ని ఏమంటారు అసిస్టెంట్ల లాగా తిరిగేటువంటి పని కాదు రాష్ట్రాలది. రాష్ట్రం తన హక్కును అనుభవించాలి, కేంద్రం తన హక్కును అనుభవించాలి. హైకోర్టు న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమాన హక్కులే ఉంటాయి. దీని మీద అప్పీలకు మాత్రమే ఆయన తీర్పు ఇవ్వగలరు, అంతేగాని ఈయన ఆయనకంటే ఆకాశంలో ఉన్నారని కాదు అర్థం. ఎవరి హక్కులు వాళ్ళకున్న, ఎవరి అధికారం వాళ్ళకుంది. ఇక్కడ రాష్ట్రం హక్కుని కాలరాసేసి నువ్వు నా వెనకాలే పడి తిరిగంటే ఎట్లాగా? ఇక్కడ ఆమోదయోగ్యమైనటువంటిది, ఇక్కడ కొన్ని ప్రభుత్వాలను కూల్చేయాలి, కొన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. ఇంకోటి మధ్యలో తేడా వస్తే ఏంటి, ఇవన్నీ జరగాలి, చర్చ జరగాలి.
ఒక్క రోజులో అయిపోయేది కాదు రెండు నిమిషాల్లో తీసుకునే నిర్ణయంగా ఇదేమన్నా ఎమర్జెన్సీ సభలో సాధ్యమయ్యే పని కాదా ఖచ్చితంగా చట్టసభలో బలం లేదు కాబట్టి సాధ్యం కాదా ఆ చట్టసభలోనూ సాధ్యం కాదు ప్రస్తుతానికి పూర్తి బలం లేదు కాబట్టి రెండవది కోర్టు దాకా వెళ్తుంది ఎందుకు ఊరుకుంటారు జనం ఇప్పుడు మిగతా పార్టీలు ఒప్పుకుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేపొద్దునే మొన్న జరిగింది ఒక వేవ్ వచ్చింది రెండుసార్లు కూడా నరేంద్ర మోడీ వేవ్ నడిచింది వేవ్ నడిచేటప్పుడు అదే టెంపుల్ వెళ్ళిపోతుంది కదా ఎక్కడైనా సరే అప్పుడు ఏమైపోతుంది భిన్నమైనటువంటి వాదన ఉండదు అప్పుడు ఒకే వాదాన్ని జనం మీదకు రుద్దడం అవుతుంది కదా ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి రాష్ట్రాలు విభేదిస్తున్నాయి విభేదించే హక్కు ఉండాల అప్పుడే కదా తప్పు ఏదన్నా ఉంటే సరి చేసుకోవడానికి లేదంటే ఏమవుతుంది ఇప్పుడు ఎమర్జెన్సీని సమర్థించారు ఆ రోజున దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమిలి ఎన్నికలే అనుకుందాము ఇక ఇందిరాగాంధీ ఇష్టారాజ్యం కదా ఆవిడ తర్వాత కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా సచ్చినట్టే అమలు చేసినాయి కదా ఆ రోజున అప్పుడు రాజ్యాంగం మొత్తం నాశనం అయిపోయింది కదా రాజ్యాంగాన్ని కూడా మార్చేసుకున్నారు అప్పుడు రేపొద్దున జమిలి ఎన్నికలు జరిగితే రాష్ట్రాలన్నీ కూడా ఒకటే వేవ్లో వెళ్ళిపోయి 20-22 రాష్ట్రాలు ఒకే అంటే 1.5 చాలు మెజారిటీ అంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు 15 రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసేసి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి రేపొద్దున సుప్రీంకోర్టునిలో న్యాయమూర్తులందరినీ కూడా నేరుగా ప్రధానమంత్రి నియమించాలి ఎవరికి సంబంధం లేదని చెప్పి తీర్మానం చేసి పడేశారనుకుందాం జమిలి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అంటే జమిలి ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని అదేమైపోతుంది వ్యవస్థ తేడా రాదా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అవుదా జమిలి ఎన్నికలు జరపాలనేది ఖర్చు అన్న ఒక్క కోణంలో చూస్తున్నారు నిజమే ఆ ఖర్చు అయితే అసలు ఎన్నికలు జరపడమే ఖర్చు అనుకునేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా అందరం కూడా ఖర్చు అనేటువంటిది ప్రజలే పెట్టుకుంటున్నారు ప్రభుత్వాలు జేబుల్లో నుంచి ఏం బెటర్ కదా అయితే వీళ్ళకి అదనంగా డబ్బులు అవుతుంది అంటే ఖర్చు అనేది మినహాయిస్తే అంతకు మించి పాజిటివ్ వేవ్స్ ఏం లేవా జమిలి ఎన్నికలు రావడం వల్ల అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా నియంతృత్వ పోకడల్ని రానియకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిక జరిగేది దేశానికంతా ఒకటే జరుగుతుంటది పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు సపరేట్గా జరగనివ్వాలి ఎందుకు అంటే ఇక్కడ జమిలి ఎన్నికలు లేకపోతే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి పద్దాక ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వాల నిర్ణయాలకు ఇబ్బంది అవుతుంది అంటే ప్రజామోదయోగ్య నిర్ణయమే తీసుకుంటారు కాబట్టి సచ్చినట్టు వాళ్ళ ఉద్దేశంలోనే ఒక తేడా కనబడుతుంది చూడండి అంటే ఏంటి ఒకవేళ కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయం తీసుకోవడమేగా అలా అంటే అదేంటి జమిలి ఎన్నికలు జరిగితే కనుక ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆటోమేటిక్గా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు రేపొద్దున అకస్మాత్తుగా మన అందరి మీద తలా 100 రూపాయలు పన్ను కట్టాలి అన్నారనుకోండి అప్పుడు జమిలి ఎన్నికలు ఉంటే రేపొద్దున ఎన్నికల్లో ఓడిపోతాడన్న భయంతో ఆగుతాడు లేదంటే 5 ఏళ్ల తర్వాత అయితే అలవాటు పడిపోతాం మనం ఓ జుట్టు పెంచినందుకు 100 రూపాయలు పెనాల్టీ అంటాడు 100 రూపాయలు పన్ను కట్టాలంటాడు అప్పుడు రేపొద్దున ప్రభుత్వం రేపు ఎన్నికలు ఉన్నాయంటే కనుక భయపడతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే చూడండి దుబ్బాక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆ తర్వాత అనౌన్స్ చేశారు లేదు జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న 10,000 అనౌన్స్ చేశారు మరి అంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు ఇచ్చారు డబ్బులు లేదు అంతకుముందు అక్కడ జరిగినటువంటి కరోనా టైంలో ఇచ్చారా డబ్బులు ఎవరికన్నా ఏమన్నా ఇచ్చారా ఇవ్వలేదు కదా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు అదే ఎన్నికలు లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదుగా అప్పుడేంటి జనం ఏమైపోవాలి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల కోసమన్నా ప్రభుత్వాలు ఎప్పుడు కొంచెం భయపడుతుండాలి ఆ భయపడటమే ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి స్వీట్నెస్ ఆ భయమే లేకపోతే ప్రజల ఓట్లు రేపొద్దున మనకు తీర్పు ఇచ్చేవాళ్ళు తొందరలోనే ఉన్నారు అనే భయం లేకపోతే విచ్చలవిడితనం అవుతుంది అప్పుడు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు ఒక ఇందిరాగాంధీలాగా నడుపుకోవచ్చు లేదంటే కనుక ఇష్టారాజ్యంగా జవహర్లాల్ నెహ్రూలాగా ఇప్పుడు కాశ్మీర్ విషయంలో ఆనాడు కాశ్మీర్ ప్రధానమంత్రి రాసిస్తే రాజుగారు రాసిస్తే పార్లమెంట్లో చర్చించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనే ఐక్యరాజ్య సమితికి పంపించేశాడు అదే కనుక బాధ్యతాయుతమైనటువంటి అదెందుకు ఆయన ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది కాబట్టి పార్టీ అదే కనుక ఇవాళ ఉన్నటువంటి లెక్కలు అయితే పార్లమెంట్లో తీసుకురావాలి చర్చించాలి అది సిస్టమ్ అంటే ఈ అదే ఇవాళ కనుక అయితే కనుక ఎన్నికల్లో ఓడిపోతాననే భయం ఉండేది ఆ రోజునేంటి ప్రతిపక్షం లేదు కాబట్టి ఇష్టారాజ్యం అయిపోయింది ఎప్పుడు కూడా డెమోక్రసీ అనేది మన భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ఈ పార్టీ ఆ పార్టీ కుమ్మక్కైపోయి చేస్తానంటే కుదరదు ఇక్కడ మూడో పార్టీ కూడా ఉంటుంది అట్లాగే వ్యవస్థ నాలుగోది కూడా ఉంటుంది ఇండిపెండెంట్లు కూడా ఉంటారు వాటికి తోడుగా ఎక్కడికక్కడ లోపాలు సరి చేసుకుంటూ లోపాలు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు లోపాలు సరి చేసుకుంటూ మనకు మనం డెవలప్ అవుతున్నాం అమెరికా లాగా పనికిమాలిన వ్యవస్థ కాదు రకంగా చెప్పాలంటే మొన్న అమెరికా చూడండి అమెరికా డొల్లతనం అంతా బయటపడింది మొన్న అదే ఇండియన్ డెమోక్రసీని వాళ్లే సమర్థించారు 130 కోట్ల జనాభా 100 కోట్ల మంది ఓట్లేస్తున్నటువంటి ప్రజలు ఇందులో భిన్న స్వరాలు ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ ఎక్కడికక్కడ క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది ఒక వ్యవస్థ తప్పు చేస్తే
దాన్ని సరిచేసేందుకు రెండో వ్యవస్థ ఉంది. ఇక్కడ ఆ వ్యవస్థల మధ్యన ఉన్నటువంటి ఆ అంతరం ద్వారా తీసుకొచ్చినటువంటి గ్యాపే ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి. దాన్ని పక్కన పెట్టేసి జమిలి ఎన్నికలు అన్నటువంటి పేరుతో వెళ్తున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఒక యాంగిల్ ఉంటుంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నేతల మనస్తత్వాల్ని చూసుకుంటే మాత్రం జమిలి ఎన్నికలు అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఓకే, ప్రమాదకరం లేదంటే ఐదేళ్ల పాటు అడ్డు అదుపు ఉండదు అని అనుకోవచ్చు ఒకవేళ ఎన్నికలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తే. కానీ బీజేపీకి బలం పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేశం మీద పట్టు పెంచుకోవడానికి, పట్టు సాధించడానికి ఏమన్నా ఈ జమిలి ఎన్నికల అంశాన్ని మోడీ ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుందని అనుకోవచ్చు. నో డౌట్ అందులో, ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అట్లా చేస్తే బెటర్ అన్నటువంటి కోణం వాళ్ళకు ఉన్నది. ఎందుకు అంటే రాష్ట్రాల్లో దెబ్బతింటున్నారు వాళ్ళకి. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అనే ఫీలింగ్ జనాలకు బాగా వచ్చేసింది. విదేశాంగ విధానం, దౌత్య విధానం, అంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం కూడా ఒక పాయింట్. అట్లేం కాదు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉంది, కాకపోతే వాళ్ళ వ్యవస్థను చూశారు, వాళ్ళతో పోల్చుకుంటే బీజేపీ బెటర్గా ఉంది. ఇన్నేళ్ళు వాళ్ళు చూశారు, వాళ్ళ ఫెయిల్యూర్సే బీజేపీకి ఫెచ్చింగ్. దాన్ని రాష్ట్రాల పరంగా పాలన చూస్తే అన్ని చోట్ల అట్లుందే, జాతీయ స్థాయి పాలనలాగా ఇప్పుడు దౌత్య విధానంలో, విదేశాంగ విధానంలో, రక్షణ విధానంలో, అలాగే జాతీయ పాలసీలు జిఎస్టీ లాంటి వాటిలో, నోట్ల రద్దు లాంటి వాటిలో బాగుంది, ఆర్థిక విధానాల్లో బాగుంది. అదే సందర్భంలో రాష్ట్రాల దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల బాగుంది, గుజరాత్లో బాగుంది, ఉత్తరప్రదేశ్లో బాగుంది, మధ్యప్రదేశ్లో బాగుంది, కర్ణాటకలో ఆశించినంతగా లేదే, ఉంది అంతవరకే నార్మల్ 50% మార్క్స్. కానీ మునుపటితో పోలిస్తే చాలా వరకు వేవ్ మారుతుందేమో రాష్ట్రాల్లోనే చూసుకుంటే. ఇప్పుడు రాజస్థాన్ ఉంది, ఎప్పటికప్పుడు మారుతానే ఉంది కదా, ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, ఒకసారి బీజేపీ వచ్చింది, మొన్న కూడా కాంగ్రెసే వచ్చింది కదా. ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు ఉన్నటువంటి బీజేపీ పోయి మొన్న కాంగ్రెస్ పార్టీ రాలేదా. పంజాబ్ 15 సంవత్సరాలు అకాలీదళ్ళు ఉన్నటువంటిది బీజేపీ రాలేదా. క్రిందటిసారి బీహార్లో కూడా గెలిచింది ఎవరు, యూపీఏ కదా, కాంగ్రెస్ను, ఆర్జేడీను, జేడీయూ కదా. అదే అంటున్నాను, వేవ్ మారుతుంది అంటున్నాను. అదే అనేది అంటే వేవ్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న టైంలో కాదు, ఎన్నికలు అనేది వస్తే ఇక్కడ వేవ్ని పర్మనెంట్ చేసుకోవడానికి చూస్తున్నారు. వేవ్లు పద్దాక ఉండట్లా, అదే ఉన్న టైంలో వాడేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు అదే మాట ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీ అనుకుని ఉంటే అప్పుడు అసలు బీజేపీకి లైఫ్ ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఆ మాట అనుకోలేదు కదా. ఎమ్మెల్యే ఎన్నికలు వాళ్ళ చేతిలో ఎప్పుడూ ఉంది కదా, 2/3 రాజ్యాంగ బద్ధంగా మార్చి పడేసుకోవచ్చు కదా, వాళ్ళు చేయలేదు కదా. అక్కడ రాష్ట్రాల పరంగా వీళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే ఒకసారి బిగిన్ అయిపోయాక పద్దాక ఎన్నికలు ఎవరు ఫేస్ చేయడం ఎందుకులే అనేటువంటిది. అయితే ప్రభుత్వాల పరంగా రాష్ట్రాలలో థింకింగ్ డిఫరెంట్, అంటే వీళ్ళ లెక్క ఎట్లా ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటే రాష్ట్రాల్లో అదే మూమెంట్లో వెళ్ళారనుకోండి. ఇప్పుడు నేషనల్ ఇంపాక్ట్, ఇప్పుడు మొన్న ఉంది పార్లమెంట్ ఎన్నికలలో గెలిచింది, భారీగా మెజార్టీతో గెలిచింది, సింగిల్గానే మెజార్టీ వచ్చేసింది, 303 సీట్లు వచ్చేసినాయి. అదే అంతకుముందు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో 4 ఓడిపోయిందిగా. అంటే రాష్ట్రాలలో బీజేపీని ఇంకా పూర్తిగా పోటీదారుగా చూడట్లా, ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు. అదే జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీకి పోటీనే ఉందనుకోవట్లా, కాంగ్రెస్ని పోటీగా చూడట్లా, కమ్యూనిస్టుని పోటీగా చూడట్లా, బీఎస్పీని చూడట్లేదు, ప్రాంతీయ పార్టీల కూటమిని చూడట్లా. కాబట్టి ఈ మూమెంట్ని మనం క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ అది మంచిది కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అదే విరుద్ధం. రాష్ట్ర స్థాయిలో కూడా సరైన లీడర్ లేకపోతే మోడీని చూసుకుని రాష్ట్రంలో నడిచిపోతామా? ఇప్పుడు క్రిందటిసారి హర్యానా తేడా వచ్చినాయి, గోవా ఓసారి గెలిచినటువంటి వాళ్ళే, పారేకర్ ఉన్నంత వరకు గెలిచిన వాళ్ళే, తర్వాత ఓడిపోయారు కదా. అంటే ఏంటి, అక్కడ ఉన్న లీడర్ సరైన వాళ్ళు కాదు. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ వేవుని చూపెట్టి అక్కడ కూడా గెలిచేసేస్తారు పొద్దున ప్రభుత్వం ఏర్పడిపోతే. ఇక్కడున్న పాలకుడు సరైనడు కాకపోతే ఏమవుతుంది, తేడా వచ్చేది అక్కడ. కాబట్టి అంత ఆషామాషి కాదు ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఇదే. పైయోళ్ళది ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఎప్పుడు గెలిచింది మేయర్గా? ఒకే ఒక్కసారి గెలిచింది. అదేంటి, ప్రత్యక్ష ఎన్నికలు పెట్టినప్పుడు తీగల కృష్ణారెడ్డి గెలిచింది. అలాగే విజయవాడ గెలిచారు అప్పుడు, ఎలాగా, పంచుమర్తి అనురాధ సింగిల్గా, అంటే తెలుగుదేశం మేయర్ ఉంటే బాగుంటుందని. కానీ అక్కడే విచిత్రం చూడండి, గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పుడు కార్పొరేటర్లు వేరే పార్టీ వాళ్ళు గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన టైంలో, పంచుమర్తి అనురాధ మేయర్గా గెలిచిన టైంలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ పార్టీ, 24 సీట్లు ఆడుకున్నాయి అప్పుడు 50లో 24 సీట్లు. అంటే ఏంటి, ఇక్కడ ప్రభుత్వం ఒకటి, పాలకుడు వేరుగా అయ్యారు. అట్లాగే హైదరాబాద్లో తీగల కృష్ణారెడ్డి ఉన్నప్పుడు ఎంఐఎం వాళ్ళ హవా ఉండేది, ఇటు వీళ్ళ హవా ఉండేది, చివరికి కొన్ని పవర్స్ ప్రత్యేకంగా మేయర్కి ఇచ్చి ముఖ్యమంత్రి నడిపించుకోవాల్సి వచ్చింది.
అంటే అక్కడే డెమోక్రటిక్ బ్యూటీ అనేటువంటిది. ప్రజలు అనేటువంటి వాళ్ళు వెచ్చలవిడి అధికారం ఎవరికో ఉంటే కనుక ప్రమాదకరం, ఏ నాయకుడికైనా సరే. అది వాళ్ళు బాధ్యతాయుతంగా ఉంటే గొడవలేదు. ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే మంచి డిక్టేటర్షిప్ రూలింగ్ అనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మంచిది కాబట్టి, ఏమో రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వంలో మంచి నాయకుడు రాకపోతే అప్పుడు ఏం చేయాలా? నియంతో ఇందిరాగాంధీ మంచి ఆవిడే, ఇవాళ అయితే, ఆ రోజున ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దుర్మార్గురాలే కదా. మరి ఆవిడ నుంచి విముక్తి కావాలంటే రాష్ట్రాలన్నీ తిరగబడ్డాయి ఆ రోజున. రాష్ట్రాలన్నీ తిరగబడకపోతే సాధ్యమయ్యేదా? అదే కనుక రాష్ట్రాలు కేంద్రం అంతా ఒకళ్ళ చేతిలోనే ఉంటే ఏమయ్యేది? తొక్క అవతల పడేసేవాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రమాదకర పరిణామాలు మనం చూసుకున్నప్పుడు రాజకీయ కోణంలో ఒకవేళ జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే రాజకీయ కోణంలో ఎటువంటి ప్రమాదకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి? కొత్త కూటమిలేమన్నా తెర మీదకి వస్తాయా? ఈ వ్యతిరేకత అంతా ఒక కూటమిగా ఏర్పడి అదేమన్నా భారతీయ జనతా పార్టీకి ఒక ఎదురుదెబ్బగా నిలుస్తుందా? అంటే అసలు ముందు జమిలీ ఎన్నికలు అనేటువంటిది చర్చకి మాత్రమే పరిమితమైంది. ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు దాన్ని నమ్ముకుని తమ కార్యకర్తలకు కాసేపు భరోసా ఇస్తున్నారు, చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్. ఎందుకంటే 3.5 ఏళ్ల తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి కార్యకర్తలు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, పార్టీ వెనకాల ఉంటారు కాబట్టి అబ్బబ్బబ్బే అదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అనేది అలా అదిగదిగదిగదిగా వచ్చేసేది. ఇది 1 పాయింట్. రెండవది వచ్చేటప్పటికి పార్టీల పరమైనటువంటి పోలరైజేషన్ అది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. జమిలి ఎన్నికలే కాదు, రాష్ట్రాల స్థాయిలో పోలరైజేషన్. మొన్నటిసారి తెలంగాణలో ఏం చేశారు చంద్రబాబు గారు? టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కూటమి కట్టలేదా? ఇప్పుడు మన బీహార్లో కూటమి కాలేదా? యూపీఏ కూటమైంది, ఎన్డీఏ కూటమైంది, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, యూపీఏ ఇటు పక్కన వీళ్ళది యూపీఏ కూటమి ఉంటుంది. కాబట్టి కూటములు అనేటువంటిది సహజ సిద్ధం, దానికి జమిలి ఎన్నికలకి సంబంధం లేదు. జమిలి ఎన్నికలు గనక ఒకవేళ బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు. వచ్చిన రోజున ఇక అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రెండు జట్లు అవుతాయి. అప్పుడు ఎప్పుడైనా దేశవ్యాప్తంగా రెండు జట్లే కదా, యూపీఏ ఎన్డీఏ, మధ్యలో మూడవది కూడా అక్కడక్కడ ఉన్నాయి. రేపు కూడా అందరూ ఒకే గూటి కిందకు వస్తారని ఏం లే. జమిలి ఎన్నికలు జరిగినా కూడా ములాయం సింగ్ వచ్చి, అంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పినప్పుడే ఒక చర్చ అయితే వచ్చింది దీని మీద. సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోల్స్ అయితే నడిచినాయి. కానీ నిన్న మోడీ గారు మాట్లాడిన తర్వాత ఇంకా హైప్ క్రియేట్ అయింది ఈ అంశానికి. ఖచ్చితంగా జమిలి ఎన్నికలు వచ్చేస్తాయేమో, ఒక హింట్ ఇచ్చేసారేమో డైరెక్ట్గా మోడీ గారు అని. అదేనేది ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్యాడర్ని సంతృప్తి పరుచుకోవాలి. రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం పార్టీకైనా జనసేనకైనా ఏ పార్టీకైనా కమ్యూనిస్టులకైనా పార్టీలో ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారే జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమిలి ఎన్నికలు జరగకపోతే, జరిగితే వీళ్ళు అనుకున్నట్టు అనుకుందాం, జరగదు కదా. ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేసినా దాన్ని మళ్ళీ కోర్టు ఇవన్నీ అయ్యేటప్పటికి ఈ 2024 దాకా అయితే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 2024 వీళ్ళకి వ్యతిరేక పార్టీ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? 5 ఏళ్ల పాటు సాంతం కార్యకర్త ఎవడు నీ దగ్గరికి రాడు. ఇప్పుడు రేపు పొద్దున్న నాకేదో ఎన్నిక ఉందంటే కదా నీ దగ్గరకు వచ్చేది, లేకపోతే 5 ఏళ్ల తర్వాత చూసుకుంటారు. ఈలోపు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 5 ఏళ్ల దాకా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. వ్యాపారం చేసుకున్నాడు వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకున్నాడు ఉద్యోగం చేసుకోవాలి. రాజకీయం చేయడం అనవసరం కదా. ఇక 5 ఏళ్ళు నువ్వు ఎంత చించుకున్నావు? ఇప్పుడు గొంతు చించుకుంటుంటే ప్రజల్లో ఏదో తేడా వస్తుంది, మధ్యలో ప్రభుత్వం పడిపోద్దో లేకపోతే మార్పు వస్తుంది, లేకపోతే ఏం చేస్తారు? లాస్ట్ ఇయర్ కూర్చుంటారు అందరూ కూడా, 1 ఇయర్ కష్టపడతారు. మిగతా టైం 4 ఏళ్ళు ఎవడి పని వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఈ నాయకులు వెనకాల ఎవడు ఉండడం. కాబట్టి పరిపాలన ప్రశాంతంగా అవుద్దేమో, ప్రశాంతం ఎందుకు అవుతుంది? అప్పుడు పరిపాలన విచ్చలవిడి అవుతుంది. ఇప్పుడు నిన్న అమరావతికి ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ట్యాక్స్ వేశారు, ఇది అమరావతి నిర్మాణం కోసం అని చెప్పేసి. ఇప్పటిదాకా దాన్ని మనం ఎవరు అడగట్ల, ఆ డబ్బులు ఇప్పటికి కూడా వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని కోసం అని చెప్పి వసూలు చేస్తున్నటువంటి సెస్సుకి పెట్రోల్కి మనం డబ్బులు కడుతున్నాం 4 రూపాయలు, ఒక్కో లీటర్కి 4 రూపాయలు అమరావతి కోసం ఇప్పటికి కడుతున్నాం. ఆ డబ్బులు ఏమైపోయినాయి తెలియదు. ఇది అడగగలుగుతాం మనం వీడప్పుడు? పోనీ ఇప్పుడు జమిలి ఎన్నికలు జరుగుతాయి, ఏమైనా మారిపోద్ది అక్కడ? ఏం కాదు కదా. ఇక్కడ బేసిక్గా ఉండేటువంటిది ప్రభుత్వాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, దాంట్లో మంచిగా చేయడం అనేటువంటి 5 ఏళ్ల తర్వాతనే తీర్పు అన్నప్పుడు ఈలోపు ఎవరికి పట్టదు. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వ ఇష్టారాజ్యం అయిపోతుంది. అప్పుడు ధైర్యం రాదు ఎవరికి కూడా, ఏ మనం ఎంత చించుకున్నా 5 7 అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నైరాశ్యం వచ్చేస్తుంది, ప్రజాస్వామ్యం పట్ల అభద్రత వస్తుంది. ఉండాలి అక్కడ ఎప్పటికప్పుడు. సార్, ఫైనల్గా ఒక విషయం, ఈ జమిలి ఎన్నికల టాపిక్ వచ్చినప్పటి నుంచే కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. జమిలి ఎన్నికలు నిర్వహించి తర్వాత అధ్యక్ష ఎన్నికలకు వెళ్ళాలి అనే ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నారు అనేది, అది మన దేశంలో సాధ్యమయ్యే పని? రెండు కూడా సాధ్యం, లింక్ ఉందా? రెండు కూడా, అంటే జమిలీకి దేశంలో అయితే అది అంటంలో తప్పేం లేదు. ఎందుకంటే జమిలి ఎన్నికల కాన్సెప్ట్ ఆ లెక్కనే కనబడుతుంది. అంటే అదొక పరోక్ష అధ్యక్ష తరహా పాలన అంతే కదా. ఇప్పుడు అధ్యక్ష తరహా పాలన అని మొన్నటిదాకా అన్నారు, దానికి కుదరదు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చుకోవాలి, లైక్ అమెరికాలాగా.
అలా మార్చుకోవడానికి మన రాజ్యాంగంలోనే రాయబడినటువంటిది అంబేద్కర్ గారు ఆనాడు క్లియర్గా చెప్పింది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సవరణలు అవసరం అది ఆ విచక్షణ మన ప్రజలకు ఉంటుంది మన నాయకులకు ఉంటుందని నేను భావిస్తున్నాను కానీ మౌలిక స్వరూపం మార్చడానికి వీల్లేదు అని ఆనాడు రాజ్యాంగ సభ చేసినటువంటి తీర్మానం అది మౌలిక స్వరూపం రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటిది బహుళ పార్టీ ప్రజాస్వామ్యం నెంబర్ వన్ అట్లాగే ఫెడరల్ వ్యవస్థ మనది రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాలకి కేంద్రం అధికారాలు కేంద్రానికి ఉమ్మడి అధికారాలు ఉమ్మడివి అలాగే మూడు వ్యవస్థలు భిన్నమైనటువంటి ఉండాలి పైన ప్రధానమంత్రులు ఉండాలి కింద ముఖ్యమంత్రులు ఉండాలి పైన రాష్ట్రపతి ఉండాలి కింద గవర్నర్ ఉండాలి గవర్నర్ అనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్గా ఉంటారు అధికారికంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఉంటారు ఇది మౌలిక స్వరూపం ఈ మౌలిక స్వరూపం తీసేసి రాష్ట్రపతికి అధికారాలు ఇవ్వాలి అంటే మౌలిక స్వరూపం మార్చేయడమే కదా అప్పుడు ప్రధానమంత్రి ఎవరు పప్పెట్ అవుతాడా యాక్సెప్టెడ్ అది అప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుంది కదా యాక్సెప్ట్ కాదు అది అందుకనే ఆ ఇది కుదరదు కాబట్టి అధ్యక్ష తరహాకి మార్చాలంటే రాజ్యాంగ మౌలిక స్వరూప మార్పు అనేటువంటిది కుదరదు అన్ని పార్టీలు కూడా యాక్సెప్ట్ చేయవు రేపు పొద్దున కోర్టు కూడా కొట్టేస్తుంది కాబట్టి దానికి బదులుగా జమిలి ఎన్నికలు తీసుకొస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది మరొక తరహా అధ్యక్ష పాలనే అప్పుడు ఎవరైతే సెంట్రల్ పవర్లోకి వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉంది అధ్యక్షుడు ఇష్టమైన నడుస్తున్నది కానీ అక్కడ కూడా ఫెడరల్ వ్యవస్థ ఏముంది కొన్ని కొన్ని చోట్ల మా అధ్యక్షుడు మాట వింటలేదు కదా అక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఆ స్థాయిలో రావాలి ఇప్పుడు ట్రంప్ లాంటి పరిస్థితి ఇట్లా వచ్చిందనుకోండి ఏమైనా పని చేయగలిగాడు ఆయన చేయలేకపోయాడు కదా ఇక్కడ రేపొద్దున కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందంటే రచ్చరచ్చ అయిపోతుంది పాలన అక్కడ ఎవరి అధికారాలు వాళ్ళకు ఉండాలి ఎవరి వ్యవస్థ వాళ్ళకు ఉండాలి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఓన్లీ ఎన్నికలు ఒకేసారి పెట్టడం కాకుండా అధికారంలో కూడా మార్పులు వస్తాయా అంతే గవర్నెన్స్ లో కూడా ఏమైనా డైరెక్ట్ గవర్నెన్స్ అనేది ఏమైనా వస్తుందా అట్లాగా అంటే జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వేవే ఉంటుంది అంటే ఇప్పుడు మొన్న చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగుండా కేసీఆర్ గారు ఉన్నారు 2019లో అందరితో పాటినగా ఎన్నికలు జరగాల్సింది తెలుగు ఇక్కడ ఇక్కడ అక్కడ ఒకేసారి కదా ముఖ్యమంత్రులు అప్పుడు క్రిందటిసారి ఎందుకు వెళ్ళారు ఆ సెంట్రల్ వేవ్ వస్తుంది గ్రౌండ్ లెవెల్లో అనినే కదా అదే చూడండి అక్కడ 7 సీట్లు మారిపోయినాయి కదా బీజేపీకి అక్కడ మెజారిటీ వచ్చినాయి 4 సీట్లు వచ్చినాయి కదా 3 సీట్లు ఇలాకి వచ్చినాయి కదా అదే అసెంబ్లీలో అయితే ఈయనకే 2/3 కొట్టేసుకున్నారు కదా అంటే ఏంటి అక్కడ ఆ స్వరూపం మారిపోవట్లేదా వ్యవస్థలో అక్కడ అది అంటే ఆ వేవ్ అనేది ఉంటుంది జాతీయ ఎన్నికలు ఉన్నప్పుడు అదే వేవ్ వస్తుంది అదే వేవ్లో నడిచిన ఎన్నికల్లో గెలిచింది కదా కర్ణాటకలో కూడా 25 మంది రాజీనామాలు చేయించినటువంటిది అంతకుముందు ప్రభుత్వం కుప్పకూల్చుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి గెలిచేసింది కదా కర్ణాటకలో కూడా ఆ మూమెంట్లో జరిగిన ఎన్నికలు అన్నిట్లో కొట్టేసింది కదా బీజేపీ కాబట్టి ఆ ప్రభావం రాష్ట్రాల మీద కూడా ఉంటుంది అంతా ఉండకపోవచ్చు 100కి 70% ఛాన్సెస్ ఉంటాయి 70-75% అప్పుడు ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా ఒక హవాని కేంద్రంలో ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్లే రాష్ట్రాల వారీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ వేరు ఇక్కడ వేరు పెడితే గొడవలు ఇంకోటి అక్కడ ఎన్నికయ్యే వాళ్ళని ఇక్కడ కూడా మనం పెట్టామంటే కనుక పనులు చేయించుకొస్తారు ఇళ్ళు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అది సైకలాజికల్గా జరిగేటువంటి ప్రజా సంబంధమైనటువంటి ఫీలింగు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తుంది అక్కడ పోటీతత్వం పోతుంది అందుకనే ఇక్కడ తేడాల అంటే రాజ్యాంగబద్ధంగా అయితే జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాదు అంటారు అంటే కాదా ఉనా అన్నటువంటిది ఫ్యూచర్లో తేరాల్సి ఉంది ప్రస్తుతం అయితే చర్చ మాత్రమే సాధ్యం ఇప్పుడు జరిగేది ఇప్పటికిప్పుడు మార్చడం అయితే సాధ్యం కాదు మోడీ చేతిలో కూడా లేదు అది రైట్ సార్ థ్యాంక్ యూ చూద్దాం మొత్తానికి జమిలీ ఎన్నికల విషయంలో మరొకసారి చర్చ అయితే మొదలైంది అవి అంత సాధ్యమవుతాయా అంత సులభంగా ఎన్నికలు నిర్వహించడం కేంద్రం చేతిలో ఉందా లేదా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. Thank you.